హాయ్ ఫ్రెండ్స్, రైత్ సోదరులకు నమస్తే. యువ రైత్ సోదరులకు స్వాగతం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐస్మార్ట్ విలేజ్ ఓల్గాస్. మా ఛానల్లో రైతులకు హెల్ప్ చేయడానికి మా వంతు సహాయంగా ఈ వీడియోస్ అయితే మేమైతే చేయడం అయితే జరుగుతుంది. సో చాలామంది రైతు సోదరులు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. సో చాలామంది రైతు సోదరులు కూడా మమ్మల్ని ఫోన్ చేసి వాళ్ళ సందేహాలను మాతోటి వివరించుకోవడం జరుగుతుంది. సో ఈరోజు చూస్తున్నారు మీరు ఇక్కడ మనం పత్తి పంటలో ఉన్నాము. ఈ పత్తి పంట వేసి దగ్గర దగ్గరగా మనకు 90 రోజులు అవుతుంది. ఈ 90 రోజుల వయసులో మనకి ఏమేమి వస్తుంది? దోమ, పురుగు, నల్లి ఎప్పుడు వస్తాయి? మనకి 90 రోజుల పైరులో ఏమేమి ఉంటాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ముందుగా అయితే మీరు మా ఈ వీడియోని అయితే ఒకసారి లైక్ కొట్టండి. మీరు లైక్ చేసినట్లయితే మాకెంతో సపోర్టబుల్గా ఉంటుంది. ఇంకోటి, ఈ వీడియోలో మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనకు ముఖ్యంగా పత్తిలో వచ్చేసి పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగు, ప్లస్ పచ్చ పురుగు, లద్దె పురుగు, ఇంకోటి మనకు రేగ్గాయ పురుగు అంటారు కొన్ని ఏరియాల్లో, కొన్ని ఏరియాల్లో గులాబీ రంగు పురుగు అంటారు. సో ఈ పురుగు ఏ టైంలో వస్తుంది, దోమ అనేది ఏ టైంలో సివియర్గా ఉంటుంది అనేది మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ప్రస్తుతమైతే మీరు ఇక్కడ చూస్తున్న పంటలు అయితే మనకు ఎక్కువగా పచ్చదోమ మరియు తెల్లదోమ, తామర పురుగు అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు పురుగుడుగా లైట్గా ఉందన్నమాట, మరీ ఎక్కువ లేదు. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఏ విధమైన మందులు కొట్టుకోవాలి, ఏ విధమైన ఇది చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మనము పచ్చదోమ ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు మనకు మొక్క ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు చూడండి, ఇక్కడ మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు మీరు చూస్తుంది కదా, ఇది వచ్చేసి పైర కూడా చాలా బాగా నీట్గా ఉంది, కానీ ఇందులో వచ్చేసి మనకు పచ్చదోమ ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ చూపించండి ఒకసారి. మనకు ఈ విధంగా ఆకులన్నీ కలర్ చేంజ్ అయిపోయి పసుపు వర్ణం, లైట్గా పసుపు వర్ణంలో రావడము, లేదంటే గాన మనకు ఈ కొనల కొస భాగంలో ఎరుపుదనం రావడము, ఇలా ఉన్నప్పుడు మనకు ఆకు అనేది ముడుచుకోపోవడము. ఇక్కడ నుండి చూస్తున్నారా, ఆకు మొత్తం ముడుచుకొని ఉంది. ఇట్లా మన ఆకు తిప్పి చూసినట్లయితే మనకు పచ్చదోమ అనేది ఎఫెక్ట్ వల్ల మనకి ఈ విధంగా అయితే ఏర్పడుతుంది ఫ్రెండ్స్. పచ్చదోమ ఉధృతి అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఆకు అనేది ఈ విధంగా తయారు కావడం అయితే జరుగుతుంది. మన వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే, మన వాళ్ళు అది ఏదో తెగులు ఉంది, ఎర్ర తెగులు వచ్చింది అది ఇది అని అనుకుంటుంటారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎర్రగా కావడము, మన కలర్ అనేది చేంజ్ కావడం అయిందంటే మనకు పచ్చదోమ ఎక్కువ ఉన్నట్లు ఇక్కడే మనకు గుడ్డి గుర్తుగా అర్థమైపోతుంది. ఇలా వెనక్కి తిప్పి చూసినట్లయితే మనకు పచ్చదోమ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, మనం ఇట్లా ఒకవేళ మీకు ఐడియా లేదు అంటే మనం ఇట్లా చెట్లు ఊపినప్పుడు మనకు దోమ అనేది లేచిపోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు పచ్చదోమ గురించి తెలుసుకున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? పచ్చదోమ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఆకులు ఏ విధంగా అయిపోతాయనేది అయితే మీకు చూపించడం జరిగింది. ఒకవేళ మనకు తెల్లదోమ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అన్నట్లయితే, తెల్లదోమ ఉన్నప్పుడు మనకు పూత అనేది ఎక్కువగా రాలడం అయితే జరుగుతుంది. అది మనకు పూత అనేది కూడా పసుపు కలర్లో వచ్చేసి రాలిపోవడం అయితే జరుగుతుంది. అలా ఎక్కువగా రాలినట్లయితే మనకు తెల్లదోమ ప్రభావము మన పొలంలో ఎక్కువ ఉన్నట్టు ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి మనకు తామర పురుగు అన్నమాట. తామర పురుగు వచ్చినప్పుడు ఆకుల వెనక భాగంలో గోల్డ్ రంగులో మారిపోతాయన్నమాట.
ఆ తామర పురుగు అనేది ఆ ఆకులను మొత్తము గీగి గీగి తింటూ ఉంటుంది అన్నమాట. తినేసి ఆకులను మొత్తము వెనక భాగంలో తన బలాన్ని ఆకు బలాన్ని కోల్పోయేటట్టు చేసి ఆకు ఎండిపోవడం అయితే కూడా జరుగుతుంది. లేదంటే గాన ఇట్లా పైకి ముడుచుకొని ఈ విధంగా ఉండేటట్లయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏ విధమైన మందులు వాడుకోవాలి అని చెప్పుకున్నట్లయితే, మనము మార్కెట్లో మనకు అనేక రకాల కంపెనీలు ఉన్నాయి. ప్రతి ఒక్క కంపెనీలో దోమ మందులు అనేది ఉన్నాయి. కానీ మీరు తీసుకునేటప్పుడు మంచి బ్రాండెడ్ కంపెనీ మందులు మాత్రమే తీసుకోండి. మంచి బ్రాండెడ్ కంపెనీ మందులు తీసుకున్నట్లయితే మనకు ఒక రూపాయి ఎక్కువనే ఉంటుంది, కానీ బాగా పనిచేస్తాయన్నమాట. మనం ఏదో ఇచ్చినారు తీసుకొచ్చినాము కొట్టినాము అన్నట్టు కాకుండా కొంచెం అడగండి మంచి కంపెనీ కావాలని. ఓకేనా? నేను ఈరోజు వచ్చేసైతే దీనికి పచ్చదోమ మరియు తెల్లదోమ తామర పురుగు ఎక్కువ ఉన్నట్లయితే మనకు సుమిటోమా కంపెనీ వారిది ఇన్నోవా అని వస్తుంది ఫ్రెండ్స్. ఇన్నోవా అని వస్తుంది మనకు. ఇందులో వచ్చేసి ఇమిడాక్లోరోప్రైడ్ వచ్చేసి 40% ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫ్రిఫోనిల్ వచ్చేసి 40% ఉంటుంది. ఈ మందు అనేది మనకు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు ప్లస్ పేనుబంక జీడ దీనిలో మీద అయితే చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకు దీంట్లోకి మనం ఏదన్నా పురుగు ఉన్నట్లయితే మన పొలంలో ప్రొఫినోఫాస్ కానీ లేదంటే గాన మనకు ఇమామెక్టిన్ బెంజోనేట్ అని ప్రొక్లైన్ అంటారు కదా సింజెంటా కంపెనీ వారిది, ప్రొక్లైన్ కూడా ఇందులో కలుపుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రెండు రకాల మందులు కలుపుకొని స్ప్రే చేయడం వల్ల మనకు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు పేనుబంక పచ్చ పురుగు లద్దె పురుగు ఈ పురుగులన్నీ మనకు మంచిగా కంట్రోల్ అవుతాయి ఫ్రెండ్స్. ఇంకోటి మనము ఈ మందులు స్ప్రే చేసేటప్పుడు ఏదన్నా న్యూట్రియన్స్ కలుపుకోవచ్చా అనుకున్నట్లయితే ఆరాంగా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమి ఇబ్బంది ఏం లేదు. ఏది కలుపుకుంటే బాగుంటుంది అనుకున్నట్లయితే మనకు మునారా ఆగ్రో టెక్నాలజీస్ కంపెనీ వారిది గోల్డ్ బ్లాక్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఈ గోల్డ్ బ్లాక్ అనేది మనకు అర్ధ లీటర్ ప్యాకింగు లీటర్ ప్యాకింగ్ అనేది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. ఇది ఈ గోల్డ్ బ్లాక్ వచ్చేసి ఇందులో మనకు మీరు కావాలంటే గూగుల్ చేయండి, బ్యాస్ ఫోలియర్ గోల్డ్ బ్లాక్ అని వస్తుంది. మీరు గూగుల్ చేసినా కానీ మీకు అందులో దొరుకుతుంది. ఓకేనా? మనకు ఆన్లైన్లో కూడా అది తెప్పించుకోవచ్చు. లేదు మీ మార్కెట్లో ఉంది అంటే మీ మార్కెట్లో కూడా అడిగి చూడండి. ఓకేనా? అది కూడా నేను బాటిల్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకి గోల్డ్ బ్లాక్ అనే మందులో మనకు 9 రకాల పోషక పదార్థాలు అనేది ఉంటాయి ఫ్రెండ్స్. ఈ గోల్డ్ బ్లాక్లో వచ్చేసి మనకు హ్యూమిక్ యాసిడు ఫాల్విక్ యాసిడు తర్వాత వచ్చేసి నత్రజని భాస్వరము పొటాషు కాల్షియము తర్వాత వచ్చేసి మెగ్నీషియము సల్ఫరు 9 రకాల ఐటమ్స్ అయితే మనకు పోషక పదార్థాలు అయితే ఈ గోల్డ్ బ్లాక్ అనే మందులో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కొట్టే ఏ మందులో అయినా కానీ ఈ మందును కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ గోల్డ్ బ్లాక్ అనేది మనకు ఎందుకు పనిచేస్తుంది అనుకుంటే, పూత పింద రాలకుండా ఉండడానికి పనిచేస్తుంది, పైర ఎదుగుదలకు పనిచేస్తుంది, కొమ్మరెమ్మ సాగడానికి పనిచేస్తుంది, ఇంకోటి వచ్చేసి మనకు పూత పింద అన్నది కూడా తొందరగా సెట్టింగ్ కావడానికి పనిచేస్తుంది, తర్వాత మనకు కాయ అనేది అవుటన్ బాగా వస్తుంది అన్నమాట. ఇది చాలా మంచి ప్రోడక్ట్ ఫ్రెండ్స్. కావాలంటే మీకు మార్కెట్లో దొరికితే ఈ మందును అనేది ఒకసారి వాడి చూడండి. చాలా రిజల్ట్ కూడా చాలా బాగుంది. నేను కావాలంటే మీకు ఈ గోల్డ్ బ్లాక్ మందు గురించి మా రైతులకు వాడిచ్చాను. ఆ రైతులతో కూడా ఒక ఇంటర్వ్యూ చేసి ఒక వీడియో అయితే మీకోసం పెడతాను ఫ్రెండ్స్. సో మొత్తానికైతే ఈరోజు ఏ విధంగా వాడుకోవాలి అనుకున్నట్లయితే మనకు ఇన్నోవా వచ్చేసి 10 ట్యాంకులకు వస్తుంది 100 గ్రాములు. 100 గ్రాముల ఇన్నోవా వచ్చేసి 10 ట్యాంకుల వరకు కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి మనకు చెప్పాను కదా, ఇంకోటి మనకు ఇమామెక్టిన్ బెంజోనైట్. ఒకవేళ పురుగు ఉన్నట్లయితే ఇమామెక్టిన్ బెంజోనైట్ కలుపుకోండి.
ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక పావు కిలో తీసుకుంటే మనకు 10 పంపులకు వచ్చేస్తుంది అనమాట, లేదంటే 10 ట్యాంకులకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బ్లాక్ అని చెప్పాను కదా, ఈ గోల్డ్ బ్లాక్ వచ్చేసి మనకు 1/2 లీటర్ తీసుకుంటే 10 ట్యాంకులకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ 3 రకాల మందులు కలుపు కొట్టుకున్నట్లయితే మన పైర కలరే చేంజ్ అయిపోతుంది, ప్లస్ వచ్చేసి పూత పిందె కూడా చాలా నీట్గా ఉంటుంది, పైర కూడా మంచి కళాంశంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. మీకు ఏదన్నా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, డోసేజ్ గురించి కానివ్వండి లేకపోతే ఏదైనా కానీ మాకు కామెంట్ రూపంలో అయితే కంపల్సరిగా తెలియజేయండి. మా రైతులు చాలామంది మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏ విధంగా కొట్టుకోవాలి ఎట్లా అన్నది కూడా చెప్పాను కదా. ఓకేనా ఫ్రెండ్స్. ఏదన్నా డౌట్ ఉంటే కాల్ చేసి కూడా అడగవచ్చు మీరు, కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను. ఓకేనా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, బాయ్.